తెలంగాణ ఆర్టీసీకి కలిసి రావడం లేదు. మొన్నటి దాకా సమ్మెతో బస్సుల రవాణా నిలిచిపోగా తాజాగా కరోనా లాక్ డౌన్ తో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మార్చి 22 నుండి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా ఆర్టీసీ బస్సుల రవాణా నిలిచిపోయింది. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సడలింపులతో ఆర్టీసీ బస్సులు నడిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులు ఎప్పటి నుండి రోడ్డెక్కుతాయి, భౌతిక దూరం ఎలా పాటించాలి, వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజేషన్ ఎలా చేయడం అనే దానిపై ఆర్టీసీ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రయాణికులను అత్యధికంగా రవాణా చేసేది ఆర్టీసీనే. నిత్యం లక్షలాది మంది నిరుపేద మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తారు. లాక్డౌన్ వల్ల దాదాపు 2 నెలలుగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 13 రీజియన్లలోని 97 డిపోల్లో 10460 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సంస్థ ఆదాయం నష్టపోగా భవిష్యత్తుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. టీఎస్ఆర్టీసీ 3687 రూట్లలో బస్సులను నడిపేది. గరుడ ప్లస్, గరుడ రాజధాని, సూపర్ లగ్జరీ, డిలాక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులను నడుపుతుంది. తెలంగాణలోనే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు బస్సులు నడిచేవి. ప్రస్తుత లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బస్సుల రవాణాను నిలిపివేసింది. లాక్డౌన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వెసులుబాట్లు కల్పించాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు ఓపెన్ అయ్యాయి. కంపెనీలు, ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నడిపిస్తారనే చర్చ జరుగుతుంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. కరీంనగర్ రీజియన్ పరిధిలో జగిత్యాల జిల్లా మినహా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు. రీజియన్ పరంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అంతర్ జిల్లాల వారీగా బస్సులు నడిపే అవకాశాలు ఉన్నాయి. అయితే భౌతిక దూరం, శానిటైజేషన్తో పాటు ఏ రూట్లలో బస్సులు నడిపితే ఇబ్బందులు తలెత్తవనే అంశంపై ఆర్టీసీ అధికారుల్లో చర్చ జరుగుతుంది. పల్లె వెలుగు బస్సుల్లో 33 మంది, ఎక్స్‌ప్రెస్లో 30 మంది, లగ్జరీలో 20 మంది చొప్పున ప్రయాణికులను రవాణా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల వచ్చే నష్టాన్ని పూడ్చేందుకు 30 నుండి 40% ఛార్జీలు పెంచే అవకాశాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ రీజియన్లో ఎక్కువ బస్సులు హైదరాబాద్కే నడిచేవి. ప్రస్తుతం అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఈ పరిస్థితుల్లో అక్కడికి బస్సులు నడిపితే ఇతర జిల్లాలకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతుంది. గతంలో రీజియన్ పరిధిలో రోజుకు 5.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చేది ఆర్టీసీ సంస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 1 లక్ష మంది ప్రయాణించే విధంగా ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.